అమ్మనే నా బూందీ కూరని తయారు చేసేసుకుందామా ఫ్రెండ్స్? హాయ్, హలో, నమస్తే. ఆంధ్రాలో ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోలు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు ఈరోజు? నేనైతే లంచ్లోకి కానీ ఈరోజు బూందీ కూర అండి, అదేనండి కారం బూందీ కూర అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో కాయగూరలు లేనప్పుడు ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనుకోకుండా, వర్షం పడింది అనుకో అలాంటప్పుడు కాయగూరలు కొనుక్కోనక వెళ్ళలేం కదా, అలాంటప్పుడు బూందీ ఉంటే చక్కని కూర తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో చూపించేస్తాను. మరి వచ్చేసేయండి మన కిచెన్లోకి. కార బూందీ చూడండి ఫ్రెండ్స్, బూందీ కూరకు గాను కార బూందీ అండి. ఇది కార బూందీ 1/4 కిలో తీసుకున్నాను. మన ఇంట్లో చనగపిండి ఉంటే చేసుకొని చేసుకోవచ్చు బూందీ కార బూందీ, లేదంటే కనుక బయట నుంచి కొనుక్కు తెచ్చుకుంటాం కదా. అప్పుడైనా మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు, కాయగూరలు అవి లేనప్పుడు మరి చేసేసుకున్నామంటే కమ్మగా తినేయచ్చు. అది ఎలాగో చూపించేస్తాను. మరి ఇప్పుడు బూందీ కూర రెడీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. ఇగో ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్నాం కదండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చేసి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం. ఒక 4 పచ్చిమిరపకాయలు మనం ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా చక్కగా కలుపుకుందామండి. మంచి రంగు వచ్చే వరకు కూడా ఉల్లిపాయలని చక్కగా వేగనిద్దాం. ఇలా చూసారా, 5 నిమిషాలకు ఉల్లిపాయ అలా వేగిపోయిందండి. ఇప్పుడు పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇందులో కళ్ళుప్పు రుచికి సరిపడినంత తక్కువ వేసుకోండి, ఎందుకంటే బూందీలో కూడా మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుని తర్వాత సరిపోకపోతే వేసుకుందాం. కారం 2 టేబుల్ స్పూన్స్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కారాన్ని చక్కగా కలిపేసుకుందామండి. ఇలాగా ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలతో ఇలా కలిపేసుకుని మనం 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకొని కలుపుకుందామండి. చక్కగా టమాటాలు మగ్గి వరకు కూడా మనం మగ్గించుకుందాం. మరి 5 నిమిషాలకి టమాటాలు బాగా మగ్గిపోయినాయి టమాటా ముక్కలు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయించింది ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఇది కూడా ఇలా కలిపేసుకుందాం. ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మరగనిద్దాం. చూద్దామండి, మూత ఓపెన్ చేసి వాటర్ వేసుకున్నాం కదా, 1/2 జగ్గుకు పైనే వేసుకోవాలండి. కొంచెం జగ్గుకి ఫుల్గా కాకుండాను. ఇదిగోండి మరుగుతుంది కదా, ఇలా మరుగుతుంది. ఈ టైంలో మనం సాల్ట్ చూసుకుందాం. సాల్ట్ ఉందా లేదో చూసుకొని దాన్ని బట్టి మనం మళ్ళీ వేసుకుందాం. కరెక్ట్గా సరిపోయిందండి. మనం ఏం చేయాలంటే ఇలా మరుగుతున్నాయి కదా వాటర్, ఇప్పుడు బూందీలను మనం ఇలా వేసేసుకుందామండి. వేసేసుకొని కొంచెం ఇలా అనుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత అయిపోతుంది మన బూందీ కూర. చూద్దామండి మన కూర, బూందీ కూర ఎక్కడ వరకు వచ్చిందో. వావ్, చూసారా దగ్గరికి అయిపోయింది. ఈ టైంలో మనం కోసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును వేసేసుకొని చక్కగాను ఒక్క 1/2 నిమిషం ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మన టేస్టీ టేస్టీ బూందీ కూర రెడీ అయిపోయింది. అంతే, ఇదిగోనండి మన బూందీ కూర అయితే రెడీ అయిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా కమ్మగా ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసి చూడండి, డిష్ అవుట్ చేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, అలాగే చాలా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చూడండి. వేడి వేడి బూందీ కూర అండి, రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. బూందీ ఎంత టేస్ట్గా ఉంటుందో చూసారు కదా, మనందరికీ తెలిసిందే కదా. తింటాం, ఇదిగోనండి డిష్ అవుట్ చేసేసుకున్నాం. మరి చూడండి మన బూందీ కూరని డిష్ అవుట్ చేసేసుకున్నాం. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అలాగే టేస్ట్ కూడా అద్భుత అన్నట్టుగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకుని పైన ఇలా పెట్టుకున్నాం అంటే గార్నిష్ అయిపోతుంది. అంత కమ్మని బూందీ కూర. మరి మన ఇంట్లో కాయగూరలు ఏమనుకోండి, ఇలా బూందీ ఉన్నట్టే తినక 5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది బూందీ కూర. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేయట్లేదు
రైస్ చేసుకొని వేడి వేడిగా తింటే సూపర్ గా ఉంటుందండి. మరి ఒక రెసిపీతో మేము ఎందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.